చిందు చేసే ముసామి మా వరాల సాయి, వరాల సాయి, వరాల సాయి, నీ ఆగమన ప్రభంజనం వరాల సాయి, మా వరాల సాయి, వరాల సాయి, మా వరాల సాయి, విశ్వమంత నీ నామ జపమే వరాల సాయి, నిన్ను చూసి మురిసి చిందు లేసే ముసామి మా వరాల సాయి. పొద్దు పొడుపు వరాల సాయి, మా వరాల సాయి, జీవితాల్లో కొత్త వెలుగు వరాల సాయి, మా వరాల సాయి, పసి మనసుల చంద మామ వరాల సాయి, మా వరాల సాయి, నవతరం ఉత్తేజపు ఊపిరి నీవే మా వరాల సాయి, ఆడబిడ్డలకు పుట్టినీళ్ళు తల్లులకు పెద్ద కొడుకు అందరికీ చివరి తోడు విడిపోని బంధాల నెలవు మా వరాల సాయి. చాలామందికి ఒక 3 సంవత్సరాలుగా పరిచయం కదమ్మా వరాల సాయి. దాదాపు 3 సంవత్సరాలుగా మనం మాట్లాడుకుంటున్నాం వరాల సాయి గురించి. 3 సంవత్సరాలుగా ఆయన రూపం లేకుండానే, అంటే విగ్రహం లేకుండానే మనందరము ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. అటువంటి ఆయన ఎంత ప్రేమగల మూర్తి అంటే మీకు ఒక అద్భుతమైనటువంటి లీల ఇప్పుడు మీకు చెప్తానమ్మా. మామూలుగా వరాల సాయి మందిర ప్రతిష్టాపనకు సంబంధించి ఎట్లా ఉంటుందంటే, బాబా ఎప్పుడైనా సరే మనం ఒక అట్లా అనుకుంటాము, బాబా తననుకుంది మాత్రమే చేస్తాడు. సాయి టీవీ ద్వారా మనం అమితంగా బాబాను ప్రేమించడం నేర్చుకున్నాం కాబట్టి, ఆయన తత్వం ఏంటో మనము తెలుసుకుంటున్నాం కాబట్టి, అందుకు ఆయన నేను ఇక్కడ వచ్చున్నాను మీ అందరికీ ఇది బోనస్. సాయి టీవీ అంటే ఒక ఆకారం లేకుండా మన ఇంటికి వచ్చేటువంటి ఒక సాకార రూపంలో ఆయన మన ఇంట్లో వస్తున్నాడు. ఆకారం లేకుండా ఎట్లా వస్తుందో టీవీ మనకు తెలియదు, కానీ బాబా
ఆకారం లేకుండా మన ఇంటికి వచ్చి ఆకారాన్ని తీసుకున్నాడు సాయి టీవీ ద్వారా. ఇప్పుడు నన్ను నకసిక పర్యంతం చూడండి. ఈ లీల మీ అందరికీ ఎవరికన్నా గుర్తొచ్చిందా, ఏదైనా స్ఫురణకు వచ్చిందా? 1954కు ముందు షిరిడీలో ఏముండేది? సమాధి. దానిపైన ఎప్పుడొచ్చింది సమాధి పైన ఫోటో? 34 సంవత్సరాల తర్వాత వచ్చింది బాబా గారి విగ్రహం. ఇక్కడ కూడా సరిగ్గా బాబా 4.5 సంవత్సరాల తర్వాత తన ఆకార రూపాన్ని, సాయి టీవీ అనేటువంటిది కేవలం అదొక కదిలాడేటువంటి బొమ్మల పెట్టె కాదు, నేనే వస్తున్నానని చెప్పి ఈరోజు వచ్చి కూర్చున్నాడు. సాయి టీవీ మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు సాయి టీవీకి ఎంత ఆత్మీయులంటే, సాయి టీవీ ఏదైనా కార్యక్రమం పెట్టగానే మేము కూడా ఉన్నామంటూ ముందుకొచ్చి సహకరించి ఆ సాయి టీవీ ముందుకు తీసుకెళ్ళడానికి అనేక మంది కృషి చేశారు, అనేక మంది తోడ్పాటును అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వరాల సాయి కృపా కటాక్షం. ఈరోజు ఏ కోరికలతోటైతే ఇక్కడికి వచ్చారో ఆ కోరికలన్నీ వరాల సాయి నెరవేర్చాలని కోరుకుంటున్నాను. అయితే ఈ సందర్భంగా మీరందరూ నా తరఫున వరాల సాయిని ఒక్క కోరిక మాత్రం అడగండమ్మా, ఒక్క కోరిక, అదందరి కోరిక. ఎందుకంటే చాలామంది ఈరోజు ఇళ్లలో తల్లులు సాయి టీవీ చూస్తూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని వేల మంది ఈరోజు వయసు పైబడినటువంటి తల్లులు ఉన్నారు. అనేక మంది అక్కలు, చాలామంది కుటుంబంలో సహకారం లేకపోయినా, కుటుంబంలో ఇబ్బంది ఉన్నా ఏమున్నా సరే నాకు సాయి టీవీ ఉంటే చాలు, నేను తృప్తిగా దాన్ని చూసుకుంటూ బాధలన్నీ మర్చిపోతాను అన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరి కోసం, వాళ్ళందరి కోసం కాదు మనందరి కోసం బాబాని ఏమడుగుదామంటే, ఇప్పటి వరకు సాయి టీవీలో ఏదైనా కార్యక్రమం చేయాలంటే చాలా అంటే ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉందమ్మా మాకు, ఎందుకంటే ఈ కార్యక్రమంలో పాల్గొనండి, ఇంత దక్షిణ చెల్లించండి అని టీవీ స్క్రీన్ మీద వేస్తుంటే బాబాను చేతనం చేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను వరాల సాయిని యజ్ఞశాలలో పూర్ణాహుతి చేసేటప్పుడు పూర్ణాహుతిలో ఒక లేఖ రాసుకున్నాను బాబాకు. ఏంటంటే, బాబా సాయి టీవీ ఎట్లో ఒకట్లా 4.5 సంవత్సరాల నుంచి బ్రతుకుతూ పోరాడుతూ పోరాడుతూ వస్తుంది, దానికి నువ్వు సోదరుడిగా ఇక్కడ వచ్చావు వరాల సాయిగా, కాబట్టి దాని ఆలనా పాలనా నీ చెల్లెలు ఆలనా పాలనా చూడాల్సినటువంటి బాధ్యత నీది. దయచేసి 5వ వార్షికోత్సవం రేపు శ్రావణ పౌర్ణమికి వస్తుంది, ఆ తర్వాత నుంచి నీ చెల్లెలు ఒంటిపైన దక్షిణ ఇవ్వండి అని చెప్పి అడిగేటువంటి స్క్రోలింగ్ రాకుండా నీ భక్తులకే నీకు బుద్ధి బుట్టిచ్చి వాళ్ళతోటి ఈ వ్యవస్థ నడుపుకో బాబా అని చెప్పి అడిగాను. మీరందరూ కూడా దయచేసి వరాలు సైన్ అది అడగండి అమ్మా. తన తోబుట్టువు యొక్క సంరక్షణ చూసుకునేటువంటి బాధ్యత నేనైతే వరాల సాయికే వదిలేస్తున్నానమ్మా. ఆ వరాల సాయి మీ అందరికీ ఏ ప్రేరణ కలిగిస్తే ఆ ప్రేరణతోటి సాయి టీవీని రన్ చేయాలనుకుంటున్నాం అంతే తప్ప. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇక్కడ మేము పెట్టేటువంటి వరాల సాయి మందిరం ఊరికనే డబ్బులు ఇస్తే కాలేదమ్మా. డబ్బులతోటి మనం వరాల సాయి మందిరాన్ని కట్టలేం, ఏ మందిరాన్నైనా. నిజంగా మేము ఇప్పటికీ నిన్న రాత్రి కూడా ఎక్కడి వస్తువులు అక్కడే వదిలేసి వెళ్ళాం. బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా వాచ్మెన్ కూడా మేము పెట్టలేదమ్మా, నీళ్లు కొట్టే వాళ్ళని కూడా పెట్టలేదు. మొన్న ఒక ఆయన వచ్చాడు పెద్ద ఆయన, సార్ ఈ భవనాన్ని చూస్తుంటే నాకు తెలిసి దీనికి నీళ్లు కూడా మీరే కొట్టుకొని ఉంటారు సార్ అన్నాడు. అవును సార్, వాచ్మెన్ కూడా పెట్టుకోలేదు ఎక్కువ అని చెప్పి అనంటే, కనిపిస్తుంది సార్ దీంట్లో ప్రేమ అని చెప్పి, ఆ ప్రేమనే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి లాక్కొచ్చింది. వరాల సాయి మందిరం అనేటువంటిది డబ్బులతోటి కట్టింది కాదమ్మా, డబ్బులుండి కట్టింది కాదు, భక్తుల యొక్క ప్రేమ అనేటువంటి పునాదిని దాంట్లో బాబా వేయించాడు. అందుకని ఇంత పటిష్టంగా ఉంది, ఇంత అద్భుతంగా మందిరాన్ని కట్టుకోగలిగాం. ఎందుకమ్మా ఈరోజు మన కాలనీలో మన సాయిబాబా గుడికే పోవడానికి మనకు తీయకలేనటువంటి వాళ్ళం, విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి, తూర్పుగోదావరి నుంచి, కర్నూలు నుంచి, చిత్తూరు నుంచి ఎందుకు వచ్చాం మనందరం? ఏ మన ఊళ్ళో గుడి లేకనా? మన ఊళ్ళో గుడి ఉంది, బాబా ఉంది, మనుషులున్నారు, అక్కడ ప్రేమ లేదు, ఇక్కడ ప్రేమ ఉంది. అదే బాబా మనకి ఇక్కడ చూపెట్టినటువంటిది, ఆ ప్రేమ అనేటువంటి పునాదులు. నిజంగా నేను పాటలో నేను రాసుకున్నట్టుగా, బాబా రాయించినట్టుగా, నిజంగమ్మా దీంట్లో 99% ఆడబిడ్డల కష్టముందమ్మా. దీంట్లో మిషన్ కుట్టుకునేటువంటి చెల్లెలు 10-10 రూపాయలు దాచిపెట్టి వరాల సాయి మందిరానికి ఇచ్చినటువంటి దక్షిణలు ఉన్నాయమ్మా దీంట్లో. ఏ సంపన్న వర్గము 1,00,000 రూపాయలు 10,00,000 రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఈ మందిరానికి. 1,000 రూపాయలతోటి ప్రారంభమైందమ్మా ఈ మందిరం. ఆ 1,000 రూపాయలు ఒక చెల్లెలు ఫస్ట్ దీనికి జాగా కొనడానికి, ఒక ముస్లిం అమ్మాయి ఇంట్లో జాకెట్లు కుట్టుకుంటుంది, ఆ అమ్మాయి ఇంట్లో తెలియకుండా అన్న గుడి కడుతున్నారని తెలిసింది, గుడికి నేను
11,000 రూపాయలు సంవత్సరంగా జాకెట్లు కుట్టిన దాంట్లో కొంత తీసిపెట్టి నేను గుడికి ఇస్తున్నానన్న అంది. అందుకనే అది నా ఆడబిడ్డల రెక్కల కష్టం ఈ గుడి. బాగా డబ్బున్నటువంటి వ్యవహారం కాదమ్మా ఇది. ఇంత బిజీలో కూడా చాలామంది ఎవరొచ్చి నన్ను పలకరించినా, వాహిని గారిని పలకరించినా, మనల్ని ఎవరిని పలకరించినా చాలా చిరునవ్వుతోటే మేము మాట్లాడతామమ్మా. ఎందుకంటే మా యొక్క సారాన్ని మేము పోగొట్టుకుంటే, మా యొక్క శాంటిటీని పోగొట్టుకుంటే ఇంకేమీ ఉండదు జీవితంలో. మేము నేర్చుకుంది ఒకటే అమ్మా బాబా దగ్గర, మనం మొదటి నుంచి ఎలా ఉన్నామో చివరి వరకు అలానే ఉండాలి. చాలామంది అనుకోవచ్చు సార్ వరాల సాయి మందిరం కట్టిండ్రు లేకపోతే సాయి టీవీ ఇంత విస్తరించింది మాతో మాట్లాడతారా లేదా అని చెప్పి. నేను వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను అమ్మా. అది బాబా మాకు ఇచ్చినటువంటి ఒక శక్తి. ఎవరు ఫోన్ చేసినా 24 గంటల్లో విసుగు లేకుండా మేమిద్దరము మాట్లాడతాం. అది బాబా మాకు ఇచ్చినటువంటి శక్తి. ఆప్యాయతతోటి మనం బతుకుతాం. పలకరిస్తే నిజంగా చాలామంది వస్తారు ఆటోల్లో, లేకపోతే చాలామంది చాలా దూరం నుంచి వచ్చారు. ఒక్కసారి కనబడగానే ఆ మొహాల్లో నేను 1,000 జ్యోతుల కాంతిని నేను చూస్తాను చాలామంది తల్లుల మొహాల్లో చూడగానే. అంటే నేను ఎక్కడికి వచ్చాను, నాకు ఆప్యాయత పనిచేయటువంటి చోటికి వచ్చాను. సాయి టీవీ కార్యక్రమానికి ఎక్కడికి వచ్చినా సరే అది అందరిలో నేను చూస్తాను. తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఎలా ఉంటారు, ఎన్ని చికాకులు ఉన్నాయనేటువంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి తేజోమయమైనటువంటి కాంతి కలిగినటువంటి ముహారవిందాలతో మీరు అందరూ కనిపిస్తారు. ఇక్కడ వరాల సాయిలో కూడా మేమందరం అదేనమ్మా కోరుకునేది. తర్వాత నేను ఇంతకుముందే చెప్పాను, చాలామంది పిల్లలు ఉన్నారు. మన తరం అయిపోయిందమ్మా. భవిష్యత్ తరానికి ఖచ్చితంగా మనము బాబా అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్నను వేసి, బాబా ఎందుకు, బాబా ఎందుకు బాబాను ఆశ్రయిస్తే మనం ఏమి ఉపయోగం మనకు, మన జీవితంలో మనం ఏ విధంగా మనం ముందుకు సాగుతామనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఈ జనరేషన్ పిల్లలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు వరాల సాయి జ్ఞాన సరస్వతి పుట్టినరోజు మాత్రమే ఆయన ప్రతిష్ట చేయించుకున్నాడు, ఎందుకు ఈరోజే వచ్చారు, ఎప్పుడైనా ఆలోచించారమ్మా? సాయి టీవీ చేస్తున్నటువంటి పని ఏంటి? జ్ఞానాన్ని పంచడం. మరి అటువంటి అప్పుడు ఆయన దానికి ప్రతీకగానే ఆయన రావాలనుకున్నారు కాబట్టి ఈరోజు వసంత పంచమి రోజు ఆయన జ్ఞాన సరస్వతి పుట్టినరోజు రోజు ఒక జ్ఞానాన్ని ఇచ్చడానికి ఇక్కడికి వచ్చారు. అందుకనే దాదాపు ప్రతీ నెల కూడా వీలైతే రేపు మార్చి నుంచి ఒక వర్క్షాప్స్ ఇక్కడ పెడదామనుకుంటున్నానమ్మా గ్రూప్ వైజ్గా. ఎక్కువగా నా కాన్సన్ట్రేషన్ 20 సంవత్సరాలలోపు పిల్లలు. ఆ పిల్లలకు బాబా అంటే ఏమిటి, సచ్చరిత అంటే ఏంటి, మనం జీవితంలో ఏ విధంగా మనం బ్రతకాలి అనేటువంటి విషయాలను ఇక్కడ నేర్పబడాలి. మీ పిల్లల్ని ఐఐటి చదివించవచ్చమ్మా, ఎంబీబీఎస్ చేయించవచ్చు, వాడు ఆ క్రమంలో ఈ 18 సంవత్సరాల సమయంలో కొన్ని 100,000 పుస్తకాలు చదివి ఉంటాడమ్మా. అయినా సరే వాడు చదవాల్సిన ఒక్క పుస్తకం ఉందమ్మా, శ్రీ సాయి సచ్చరిత. అది చదవకపోతే మీ పిల్లల్ని 200,000,000,000,000 రూపాయలు చదివించి, 100 పుస్తకాలు మీరు చదివించిన వాళ్ళతోటి, 100 థీసెస్లు వాడు చేసినా ఏమీ ఉపయోగం ఉండదమ్మా. కేవలం వాడు ఎట్లా ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, సమస్య వచ్చినప్పుడు ఎలా స్ట్రాంగ్గా బాండ్ అయి ఉండాలి, ఏ విధంగా జీవితంలో తన ప్రవర్తనను సమయానుకూలంగా ఏ విధంగా తను మార్చుకోవాలి, ఎట్లా బ్రతకాలనేటువంటి సచ్చరిత ఒక్కటే నేర్పిస్తుందమ్మా, ఇంకేది నేర్పించదు. కాబట్టి ఆ విషయాలను పిల్లలకు బోధించాలి. ఇదొక జ్ఞానమందిరంగా, ఒక అద్భుతమైనటువంటి ఒక జ్ఞాన ప్రవాహంలాగా ఇది ఉండాలి. అందుకనే ఆయన తన నెత్తిన సాయి టీవీని పెట్టుకున్నాడు ఇక్కడ వరాల సాయి. శిరస్సున సాయి టీవీ పాటలో మీరు అందరూ విన్నారుగా, శిరస్సున సాయి టీవీ పెట్టుకున్నాడు ఆయన. కాబట్టి ఆ శిరస్సున పెట్టుకున్నటువంటి సాయి టీవీ ద్వారా మనకు ఎట్లాగో ఇళ్లలో జ్ఞానబోధ చేస్తూనే ఉన్నాడు, అనేకమైనటువంటి కొత్త విషయాలు నేర్పిస్తూనే ఉన్నాడు. అదేవిధంగా మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి, అమ్మ నాకు ప్రతి వర్క్షాప్లో నాకు 100 మంది పిల్లలు అవసరం లేదమ్మా, ఇద్దరైనా చాలు నాకు, ఇద్దరే చాలు. మేము సాయి టీవీ ప్రారంభించినప్పుడు కూడా ఇద్దరమే, కానీ ఈరోజు 200,000 మంది దీని ద్వారా స్వాంతన పొందుతున్నారు. కాబట్టి ఆ ఇద్దరే చాలు నాకు. చాలా కర్నూలు నుంచి ఒక చెల్లెలు ఫోన్ చేసింది, అన్నా ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్న మా పిల్లల్ని పంపిస్తా అని చెప్పి. పంపించాలి పిల్లల్ని, స్టడీ టూర్ల పేర్ల లేకపోతే ఇంకో ఎక్స్కర్షన్ల పేరు మీద విహారాల కంటే కూడా ఇటువంటి విజ్ఞానం వారి జీవితానికి ఉపయోగపడేటువంటిది. చదువు అని చెప్పి మనం అంటాం, ఆ చదువుతో పాటు ఈ విజ్ఞానాన్ని కనుక మనం అందించగలిగితే అద్భుతమైనటువంటి జీవితాన్ని మనకి వారికి ఇచ్చినట్టే. మీరు 100,000,000 రూపాయలు సంపాదించండి అమ్మా, మీరు 4 ఇండ్లు కట్టండి, అన్నీ ఏవైనా ఇవ్వండి మీ పిల్లలకు,
అవన్నీ కూడా ఎలా వస్తాయో అలా పోయేది. ఒక్కటి మాత్రమే శాశ్వతంగా మీ పిల్లలతో ఉండేది బాబా గురించి, బాబా సత్యర్థ మాత్రమే.